హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, నా ఇండోర్ ప్లాంట్స్ గురించి చూపించబోతున్నాను. చూడండి, కొన్ని పేర్లు తెలుసండి, కొన్ని పేర్లు నాకు తెలియదు. నాకు తెలిసినవి చెప్తానండి. ఇది అలివీరా అంట, ఏదో తెలియదండి నాకు. ఇది నెక్స్ట్ వచ్చి ఇంకొక ప్లాంట్, మీద ఇంకొక ప్లాంట్. ఇది క్రిస్మస్ ప్లాంట్ అంట. తెచ్చినప్పుడు బాగున్నాయి కానీ మా వెదర్కి ఇట్లా అయిపోయినాయి. ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి. ఈ ప్లాంట్ అండి, ఇది అలివీరా. దీని పేరేమో నాకు తెలియదండి. నెక్స్ట్ వచ్చి ఈ ప్లాంట్. నెక్స్ట్ ఇది, ఇది వచ్చి శాంటోరియమా ఏదో అంటారు దీన్ని, పెద్ద ఐడియా లేదు. ఇది స్నేక్ ప్లాంట్. ఇది పామ్ ప్లాంట్ అని ఇచ్చారు. దీంట్లో 5 ప్లాంట్స్ ఉన్నాయండి. 2 ఇయర్స్ అయిన తెచ్చి పోయి అన్నీ పోయి ఒకటి మిగిలింది. ఇది వచ్చి నెక్స్ట్, ఈ మధ్యనే వేశాను. ఇది వచ్చి ఇంకొకటి, ఇది మాత్రం లిప్స్టిక్ ప్లాంట్ అంటారు కదా అది. లిప్స్టిక్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చి ఇది సిందోరియమ్. అప్పుడు బుషి బుషిగా ఉండింది, ఇక్కడికి వచ్చి ఇట్లా అయిపోయింది. ఇది పెన్సిల్ స్టిక్. ఇది వచ్చి ఏదో తెలియదండి దీని పేరు. దీని పేరు తెలియదు. నెక్స్ట్ వచ్చి ఇది, ఇది ఇక్కడికి వచ్చినాక ఇదేమో బాగుందండి. కొంచెం రూట్స్ అయి వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఇటు. స్టిక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఏం ప్లాంటో పెద్దగా తెలియదండి, కానీ ఇండోర్ అన్నారు. ఎంత ఇండోర్ అయినా కానీ మనం 1 అవర్ కంపల్సరీ ఎండలో పెట్టాలండి. విండోస్ దగ్గర ఉండే వాళ్ళకైతే ఓకే, కానీ మనం మాత్రము కంపల్సరీగా ఎండలో పెట్టాలి. ఇది ఇది కూడా ప్లాంటేనండి, 52 మంత్స్ అయింది, హెల్తీగానే ఉంది. ఇది పెన్సిల్ స్టిక్ ప్లాంట్. ఇది వచ్చి తెలుసు ఎక్రోటెన్స్. నెక్స్ట్ వచ్చి ఇది మనీ ప్లాంట్. ఇది వచ్చి ఒక క్రోటనేనండి. ఇది కూడా ఇది తెలియదు, దీని పేరు నాకు తెలియదు. ఇది మాత్రం తమలపాకులు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ నా ఇండోర్ ప్లాంట్స్. ఇవి రోజు 1 అవర్ నేను ఎండలో పెడతాను, మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడతాను, పెడుతూ ఉంటాను. అందువల్ల ఇవి కొంచెం హెల్తీగా ఉన్నాయి. ఈ వెదర్కి కంపల్సరీ ఎండలో పెట్టాలండి. ఏ ప్లాంట్ అయినా కానీ ఇండోర్ అంటున్నారు కానీ ఉండడం లేదు, చనిపోతున్నాయి. కాబట్టి ఎండలో పెట్టండి కంపల్సరీ, 1 అవరు మార్నింగ్ ఎండలో పెట్టండి. వెయిట్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే కొక్కో బీటు, వర్మి కంపోస్టు అవి వేయండి, వెయిట్ లెస్ అవుతుంది అప్పుడు పాటు. నెక్స్ట్ వచ్చి వాటర్ మాత్రం వీక్లీ 1 స్ప్రే మాత్రం చేయండి. స్ప్రే చేయండి, జస్ట్ స్ప్రే చేస్తే చాలు. వాటర్ ఫుల్గా ఇచ్చారంటే చెట్టు పాడైపోతుంది, చనిపోతుంది, రూట్స్ సరిగ్గా రావు, అలా అవుతాయి. అది ఒకటి, ఇది ఒకటి ఉంది చూడండి, బయట పెట్టాను సరిగ్గా కనిపించట్లేదు. అది క్రోటరీ. ఇవే ఫ్రెండ్స్,
చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ అండి. బాయ్.